हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। कृष्ण कल्लु तिरगडंतो कृष्णनि तीसुकोनी हास्पिटल कु वेल्तादु। इक सूर्य इंका वर्षिणी कृष्ण की कल्लु तिरुगुतूने उंटाये। हास्पिटल की वेल्लिना कूडा अलागे उंटुंदी, अलागे कुर्चीलो कूलबड़ी उंटुंदी। चूसावा वदिना, హాస్పిటల్ కి రమ్మని ఎంత బ్రతిమల్నా, నువ్వు రాను రాను అన్నావు, మీ అన్నయ్య బలవంతంగా తీసుకురావడం మంచిదైంది, ఇక్కడికి వచ్చినా నీకు అలాగే ఉంది చూడు అని అంటుంది. అవును వర్షిణి, ఏమైందో తెలీదు, పొద్దుటి నుంచి నాకు అలాగే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, కడుపులో కూడా నొప్పిగా ఉంది అని చెబుతుంది. వెంటనే డాక్టర్ని పిలిపించి త్వరగా టెస్ట్ చేయమని చెప్తాను వదిన అని చెప్పి వర్షిణి లోపలికి వెళ్తుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హర్షకి హారిక నిజం చెప్పడంతో దాని గురించి ఆలోచన చేస్తాడు హర్ష. హారిక గారు చెప్పింది నిజమే, ఎందుకు కాకూడదు? ఏ రోజు అన్నయ్య తాగని మనిషి, ఆ రోజు బెస్ట్ అవార్డు వచ్చిన రోజే ఎందుకు తాగాడు? రాశి ప్రోద్బలం నిజంగానే ఉందా? హారిక చెప్పినవన్నీ నిజాలే, ప్రతి ఒక్కటి నిజమే. అన్నయ్యని అవమానించడం, ఆఫీస్ నుంచి తను బయటకు వెళ్ళిపోయేలా చేయడం, ఇదంతా రాసి ఆఫీస్లో అడుగుపెట్టిన తర్వాతే జరిగింది. పైగా ఇంటి నుండి రాజేశ్వరి మా పిన్ని బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా రాసియే అయ్యింది. నా భార్యని నేను ప్రేమించాను కాబట్టే అనుమానించలేకపోయాను. నా భార్య వైపు గురించి కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు ఆ రోజు పార్టీలో ఏం జరిగిందో నేను గుర్తు చేసుకుంటాను అని చెప్పి కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటాడు హర్ష. ఇక కళ్ళు మూసుకోగానే ఆ రోజు రాసి హర్ష పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. హర్ష గారు, పార్టీలో మందు తాగకుండా ఎవరు ఉంటారు? ఈ రోజుల్లో చిన్నవాళ్ళు ఆడవాళ్ళే తాగుతున్నారు, అలాంటిది మగవాళ్ళు తాగకపోతే వాళ్ళని వేరేగా చూస్తారు అని చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు. ఇంకా అలాగే హర్ష గారు, పెళ్ళయ్యాక భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి, అలా లేకుండా ఉంటే భర్తని వేరేగా అనుకుంటారు, తను సంసారానికి పనికిరాడు అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. తన భార్య మీద గౌరవంతో ప్రేమతో తనని దూరం పెట్టినా, తన మనసును ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక భర్త తనని దూరంగా పెట్టినా బయట సమాజం ప్రేమతో దూరం పెడుతున్నాడని అనుకోరు. సంసారానికి పనికిరాని వాడు కాదు కాబట్టే భార్య ఇంతవరకు నెలతప్పలేదని, ఇద్దరు కలవలేదని అనుకుంటారు అని చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటాడు. ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. 100% దీని వెనుక కుట్ర చేసింది రాశియే, నా భార్యే. నా భార్య అలా మాట్లాడటం వల్లే అన్నయ్య కోపంతో తాగి ఉంటాడు, తాగి వదినని ఇబ్బంది పెట్టుంటాడు. వదినని ఇబ్బంది పెట్టిన విషయం మా పిన్నికి తెలియడంతో మా పిన్ని చనిపోయింది. దీనికంతటికి కారణం నా భార్యే. నా భార్య రాసినే ఇదంతా చేసింది, ఇక తనని క్షమించను, అలాంటి మనిషి నా జీవితంలో ఉండకూడదు. ఏ లక్షణాలైతే నా భార్యలో ఉండకూడదని నేను అనుకున్నానో ఆ లక్షణాలన్నీ రాసిలో ఉన్నాయి. అలాంటి భార్యతో ఇక నేను కలిసి కాపురం చేయలేను, ఉండలేను. ఇంట్లోనూ తనదే పెత్తనం, ఆఫీసులోనూ తనదే పెత్తనం, అమ్మ నాన్నని కూడా కాలు కింద పెట్టి తొక్కేసింది. ఎన్ని చేసినా తాళి కట్టిన భార్యని ప్రేమగా చూసుకోవాలి అని పిన్ని చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టే ఈరోజుకి తనని ఒక్క మాట కూడా నేను అనలేదు. కానీ ఇంత పెద్ద నిజం తెలిసాక తనని మాత్రం నేను అలా చూస్తూ వదిలేను. ఏదో ఒకటి చేస్తాను, మారటానికి అవకాశం ఇస్తాను. తను కానీ మారకపోతే తనకి ఖచ్చితంగా నేను డైవోర్స్ ఇచ్చే తీరతాను. ఈ విషయంలో నాకెంతమంది చెప్పినా నేను వినను అని చెప్పి హారిక దగ్గర నుంచి కోపంగా వెళ్ళిపోతాడు హర్ష. ఇక హారిక, హర్ష గారు నా మాటలు మీ మీద బాగా పనిచేశాయని నాకు బాగా అర్థమైంది. నేను కాపురాలు విడదీసే మనిషిని కాదు, కానీ నీ భార్య నువ్వు నమ్మిన మంచి మనిషి మాత్రం కాదు, చాలా పాపాలకు ఒడిగట్టిన దారుణమైన మనిషి. అలాంటి మనిషికి బుద్ధి రావాలి అంటే నేను చేసేది చాలా తక్కువే అని అనుకుంటూ ఉంటుంది ఇక హారిక. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన లీలావతి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మనో. నాకు పెద్దమ్మ కృష్ణని తీసుకురమ్మని చెప్పింది, అమ్మ కూడా
ఆ బాధతోనే కదా చనిపోయింది. కృష్ణని ఇంటికి తేవడమే కరెక్టు. తప్పు ఒక తప్పు చేశాను, ఆ తప్పు మరో పెద్ద తప్పుగా అవ్వకూడదంటే కృష్ణకి మాత్రం ఎవరున్నారు? అందుకనే తనని తీసుకొస్తాను. తను ఇంటికి వస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదేమో. అందుకనే పెద్ద పెద్ద బిజినెస్లు ప్రాజెక్టులు వదిలేసినా కూడా నాకు మనశ్శాంతి కలగడం లేదు. కృష్ణని పిలుస్తాను అని చెప్పి కృష్ణ ఇంటికి బయలుదేరతాడు. అయితే కృష్ణ ఇంట్లో ఉండదు. ఎదురుగా దమయంతి ఆ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. నా భార్య కృష్ణని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటే అక్కడ అంతమంది చెప్పినా నీ చెవికెక్కలేదు కానీ మా ఇంటికి ఇలా వచ్చిందో లేదో. వెంటనే రెక్కలు కట్టుకొని మరీ వాలిపోయావు. సవతి తల్లి కదా, గర్భవతి అయిన నా భార్యని రాచి రంపన పెడుతుందేమో అని అనుమానంతో వచ్చావు కదా, ప్రేమతో కాదు కదా అని అంటుంది. ఇక మను ఏమీ మాట్లాడలేడు. నా టైమే బాగాలేదు, నా పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరిని నేను ఏమీ అనలేని పరిస్థితి అని చెప్పి అయ్యో అదేమీ కాదు, ఇంతకీ కృష్ణ ఎక్కడా అని అడగడంతో నీ భార్య కళ్ళు తిరిగి పడిపోబోతే నా కొడుకు వాడు జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైద్యం చేయిస్తానని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని చెబుతుంది. హాస్పిటల్కా, కృష్ణకేమైంది అని అడుగుతాడు. కృష్ణకేమైందంటే నాకేం తెలుస్తుంది, అది తెలుసుకోవడానికే కదా నా కొడుకు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కొంతమంది నటిస్తారో తెలీదు, లేదంటే నిజంగా వాళ్ళకి ఆరోగ్యం అలా ఉంటుందో తెలీదు అని నిష్ఠూరంగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మను ఎప్పుడు చెకప్కి వెళ్ళే హాస్పిటలే అయి ఉంటుంది అని చెప్పి ఇక కంగారు కంగారుగా మను ఆ హాస్పిటల్కి వెళ్తాడు. అదే హాస్పిటల్లో రాజేశ్వరి కూడా ఉంటుంది. ఇక తర్వాత డాక్టర్ గారు కృష్ణని చెకప్ చేస్తారు. చెకప్ చేసి సూర్య దగ్గరికి వస్తారు. ఏంటో పేషెంట్ కండిషన్ ఏంటో తేడాగా అనిపిస్తుంది, ఇంకా టెస్టులు చేయాలి అని అంటారు. ఏమైంది నా చెల్లెలు కృష్ణకి అంతా బాగానే ఉంది కదా అని అంటే బాగానే ఉంటే ఇంకా ఎక్కువ టెస్టులు చేయాలని ఎందుకు అంటాము, తనకి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెబుతాడు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వర్షిణి. ఇంకా అలాగే ఇక సూర్య, డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అంటే తను 2 డేస్ నుంచి ఏమీ తినలేదనుకుంటా, మందులు కూడా వేసుకోలేదనుకుంటా, దాని ప్రభావంతో లోపలి బిడ్డలో చలనం లేదు అని డాక్టర్ చెబుతారు. ఆ మాటతో అంత మాట అనద్దు డాక్టర్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమీ జరగకుండా చూడండి అని అంటే మా చేతుల్లో ఏముంటుంది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము, చేయి దాటిపోతే మేం కూడా ఏమీ చేయలేం, మేం మాత్రం దేవుళ్ళం కాదు కదా అని అంటాడు డాక్టర్. ఇక ఈ మాటలన్నీ కృష్ణ వింటుంది. కృష్ణ విని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళ మీద పడిపోతుంది. డాక్టర్ గారు అంత మాట అనద్దు, ఎట్టి పరిస్థితుల్లో నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డని మాత్రం రక్షించండి. ఆ బిడ్డ మీద మనోగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూశారు. అత్తయ్య గారు కూడా మాకు బిడ్డని 1 సంవత్సరంలోపు నా చేతిలో పెట్టాలి అని మనోగారి దగ్గర మాట తీసుకుంది. అత్తయ్య గారి ఏ లోకంలో ఉన్నా ఆవిడకు కూడా మనశ్శాంతి ఉండదు, ఇంతమందికి బాధ పెట్టిన నాకు ఈ శిక్ష దేవుడు అందుకనే వేసి ఉంటాడు, దయచేసి నా బిడ్డని కాపాడండి అని ఏడుస్తూ ఉంటుంది. మను బాధపడతాడని మనుకి బిడ్డని చేతుల్లో పెట్టాక తను ఏమైపోయినా పర్వాలేదు అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా చెప్పింది అర్థం చేసుకోండమ్మా, మీకేమీ 9 నెలలు 10 నెలలు రాలేదు, జస్ట్ 3 నెలలే, 3 నెలల కోసం మీరెందుకు ఇంత బాధపడుతున్నారు, బిడ్డలు పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా మీ అంత బాధపడలేదు అని డాక్టర్ గారు అంటాడు. ఇక తరువాత సూర్య కృష్ణని పట్టుకొని అమ్మా కృష్ణ నీ భర్త నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, వాళ్ళకి జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణమన్నాడు, అలాంటి వాడి కోసం నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కడుపులో ఉన్న పిండం బాగుండాలని కోరుకుంటున్నావు, నీ భర్త అంటే నీకు ఎంత ప్రేమ, నీ ప్రేమని బావ అర్థం చేసుకోలేకపోవడం బావ దురదృష్టం అని బాధపడతాడు. ఇక ఇదే విషయం మనోకి చెప్పాలా వద్దా అని ఆలోచన చేస్తాడు. ఇక సూర్య అసలే బాధతో ఉన్న మనోకి ఈ వార్త ఇంకా బాధ కలిగిస్తుంది, కానీ దాచే విషయం కాదు ఇది.
ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. పైగా మనో సంతకం పెడితేనే కానీ కృష్ణకి ఆ తతంగం జరగదు అని అనుకుంటూ మనోకి ఫోన్ చేసి చెబుతాడు విషయాన్ని. ఇక వెంటనే మనో ఏడుస్తూ అక్కడికి వస్తాడు. ఇక కృష్ణకి కూడా కడుపులో బిడ్డకి అబార్షన్ జరగడంతో మనో ఇంకా బాధపడతాడు. కానీ కృష్ణ ప్రాణాలు ముఖ్యం కాబట్టే ఒప్పుకొని సంతకం పెడతాడు. అదే సమయంలో కృష్ణ పూర్తిగా మారిపోతుంది. ఆయనకు బిడ్డ లేకుండా చేశాను, అత్తయ్య గారు లేరు అన్న బాధతో నా బిడ్డ మీద నేను శ్రద్ధ తీసుకోలేకపోయాను. ఇక నుంచి ఈ కృష్ణ పూర్తిగా మారిపోయింది. ఆయన చేసిన తప్పుని తప్పు తప్పు అని పదే పదే ఆయన్ని నిందించాను. కానీ నేనే మనోని ప్రేమతో దగ్గర చేసుకుంటాను, మనో అడిగిన బిడ్డని కనిస్తాను అని చెప్పి మనో మీద ఎంతో ప్రేమతో ఉంటుంది కృష్ణ. కృష్ణకి కూడా అబార్షన్ జరిగిపోయిన తర్వాత లీలావతి ఇంకా అలాగే అందరూ కూడా కృష్ణని ఇంటికి తీసుకువస్తారు. మనోకి మాత్రం కృష్ణ మీద ఏమాత్రం కోపం తగ్గదు. నా కన్న తల్లిని నాకు కాకుండా చేసింది, నా బిడ్డని కూడా నాకు కాకుండా చేసింది, అయినా తనని నేను ఇంకా ఎందుకు భరించాలి, కృష్ణని నేను ఎందుకు సహించాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు లీలావతి ఇలా అంటుంది, చూడు మనో, నీకు కృష్ణకి పెళ్లి జరిపించింది మీ అమ్మ. కృష్ణని పెళ్లి చేసుకోవడం మొదట నీకు ఇష్టం లేదు, అయినా నీ భార్యగా కృష్ణ ఉండాలి అని మీ అమ్మ ఏరికోరి కృష్ణని నీకు భార్యగా చేసింది. అలాంటి మీ అమ్మని నువ్వు అవమానిస్తావా? ఏ లోకంలో ఉన్నా మీ అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుందా? కృష్ణని దూరం పెడితే తనకి ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. అయినా ఇప్పుడు తనకి అబార్షన్ జరగడానికి కారణం కృష్ణ కాదు. ఇంట్లో పరిస్థితులు తీవ్రమైన మానసిక వేదనకి గురైతే ఏ గర్భవతికైనా ఇలా ఒక్కోసారి జరగడం సహజం. దానికి కృష్ణని నువ్వు బాధ్యురాలని చెయ్యొద్దు, దయచేసి ఈ ఇంట్లో తనని ఉండనివ్వు అని చెప్పడంతో ఇక మనో ఒప్పుకుంటాడు. కానీ తన మీద కోపంగానే ఉంటాడు. కృష్ణ మాత్రం మనోలో ఉన్న కోపాన్ని పోగొట్టి మళ్ళీ ఇంతకు ముందులాగా తనని ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతోంది? మనో కృష్ణని అస్సలు ఇష్టపడడు, దూరం పెడుతూనే ఉంటాడు. కృష్ణ ఎంత బ్రతిమాలినా ఎంత ప్రాధేయపడినా కూడా తనని దూరం పెడుతూనే ఉంటాడు, తన ప్రేమని అర్థం చేసుకోడు. మరి రాజేశ్వరి వచ్చి మనోని కృష్ణ ఎంత ప్రేమిస్తున్న విషయం వచ్చి ఎప్పుడు చెబుతుంది? ఇద్దరిని ఎప్పుడు కలుపుతుంది? అదే హాస్పిటల్లో ఉన్న రాజేశ్వరి మరి కృష్ణకి కృష్ణ తన బిడ్డని కోల్పోతున్నప్పుడు డాక్టర్తో చెప్పిన మాటలన్నీ మనోతో చెప్పి కోపాన్ని పోగొట్టి ఇద్దరు ప్రేమగా ఉండేలాగా ఎప్పుడు చేస్తుంది అన్నది తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి